హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ కి కానీ, సహజమైన ఆహారానికి కానీ, సహజమైన పదార్థాలకి కానీ మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే న్యాచురల్ గా వచ్చే ఆహారంలోని రుచి కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ మనకు ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ లో లభించవు. సో జనరల్ గా న్యాచురల్ ఫుడ్స్ కి డిమాండ్ బాగా ఉంటుంది. మీరు న్యాచురల్ ఫుడ్స్ ని ఇష్టపడే వాళ్ళైనా లేదా ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే వాళ్ళైనా న్యాచురల్ గా లభించే హనీ అదే తేనెని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఆఫ్ కోర్స్ అందరికీ తేనె అంటే ఇష్టం. తేనె వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అంత ఇంత కాదు. సో ఆబ్వియస్ గా తేనెకి ఎన్నో సంవత్సరాల నుంచి మన దేశంలో డిమాండ్ బాగా పెరుగుతూ వచ్చింది. అండ్ కోవిడ్ టైంలో అయితే ఈ డిమాండ్ ఇంకా పెరిగిపోయింది. కోవిడ్ టైంలో హనీకి డిమాండ్ పెరగటంతో పాటు హనీ ఫ్రాడ్ కూడా బయటపడింది. ఇన్ని రోజుల నుంచి రా, ప్యూర్, న్యాచురల్ అని మనం అనుకుంటున్న హనీ కేవలం ఒక షుగర్ సిరప్ అని న్యూస్ బయటకు వచ్చింది. వేరే దేశాల మాట ఎలా ఉన్నా కానీ ఇండియాలో మాత్రం హనీ మేకింగ్ లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. అసలు ఆ ఫ్రాడ్ ఏంటి, అది ఎలా బయటకు వచ్చింది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ షేర్ చేయండి. ఈ రోజు హనీ ఫ్రాడ్ గురించి తెలుసుకునే ముందు ఎందుకు హనీ మోస్ట్ ఫేక్డ్ ప్రోడక్ట్ గా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్లు ఎన్నో తరాల నుంచి హనీకి బాగా డిమాండ్ ఉంది. న్యాచురల్ ఫుడ్స్ లో బాగా న్యూట్రిషన్స్ లభించే ఫుడ్ అవటంతో దీని ధర కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. పెరిగే డిమాండ్ ని దానితో పాటు పెరిగే ధరని కొంతమంది తమ సొంత లాభం కోసం వాడుకోవటంతో హనీని కల్తీ చేసి అమ్మటం జరుగుతుంది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు న్యూ ఇయర్ ని ఈజీ ప్రాఫిట్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే 1xbet ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఉంది. దీంట్లో లైవ్ మ్యాచ్ రిజల్ట్స్ ని చూడొచ్చు. చాలా T20 అండ్ ODI మ్యాచెస్ జరుగుతున్నాయి. సో వీటిలో మీరు ప్రిడిక్షన్ చేయొచ్చు, లైక్ ఏ టీమ్ గెలుస్తుంది, ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అండ్ హైయెస్ట్ స్కోర్ ఎవరు, ఇలా అన్నమాట. మీకు క్రికెట్ లో మంచి నాలెడ్జ్ ఉంటే మీరు మంచి మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో జస్ట్ క్రికెటే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి, అవాడి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా పర్సనల్ ప్రోమో కోడ్ ని యూజ్ చేశారంటే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 26,000 వరకు బోనస్ వస్తుంది అనమాట. అండ్ మీ విన్నింగ్స్ ని బ్యాంక్, పేటిఎం, ఇతర పేమెంట్ మెథడ్స్ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అండ్ ప్రోమో కోడ్ కింద పిన్ చేసిన కామెంట్ లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దీంట్లో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబిలిటీ. తేనెని కల్తీ చేసే వాళ్ళు దాంట్లో షుగర్ సిరప్ ని, బీట్రూట్ షుగర్ ని, చెరుకుతో చేసిన షుగర్ సిరప్ ని కలిపి అమ్ముతున్నారు. ఇవి హనీలోని పోషకాలని తగ్గించడంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాణహానిగా మారుతున్నాయి. మనం కొనే హనీ ఫేకా లేదా తెలుసుకోవటానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు మీకు లైవ్ లో చేసి చూపిస్తాను, చూడండి. సో గైస్, ప్రెజెంట్ నా దగ్గర రెండు తేనె బాటిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాబర్ కంపెనీ వాళ్ళ హనీ అండ్ ఇంకోటి వచ్చేసి 100% ఒరిజినల్ తేనె, 100% ఆర్గానిక్ అనమాట. అడవిలో నుంచి లైవ్గా తీశారు. అట్లా తీసి అట్లా దీనిలో పిండారనమాట. దీనిలో ఏమైనా కలపటం కానీ ఏం లేదు, 100% ఒరిజినల్ ఆర్గానిక్ రా ప్యూర్ తేనె. సో వీటిలో ఏది ఫేక్ హనీ ఏది ఒరిజినల్ హనీ తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్తానన్నాను కదా. దానిలో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి క్రిస్టలైజేషన్. దాన్ని లైవ్లో చూపించడం కుదరదు, మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఒరిజినల్ హనీ అయితే, 100% ప్యూర్ హనీ అయితే కాలం గడిచే కొద్దీ ఇది కొంచెం గట్టిపడింది అనమాట. అంటే కొంచెం సాలిడ్గా అయిపోయింది, క్రిస్టలైజేషన్ అయిపోయింది అనమాట, గట్టిపడింది. అదే హనీలో ఏమైనా కలిసిందనుకోండి అది ఎప్పటికీ గట్టిపడదు, ఎప్పటికీ ఇంతే ఉండిద్ది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇదైతే చాలా చిక్కగానో కొంచెం బాగా చిక్కగా ఉంది, ఇదైతే కొంచెం లైట్గా, మరి దీనంత చిక్కగా అయితే ఇది లేదు. అండ్ రెండో ట్రిక్ వచ్చేసరికి హీట్ టెస్ట్. సో దీనికోసం ఏం చేయాలంటే కొంచెం హనీని ఒక బౌల్లో తీసుకొని వేడి చేయండి. ఆ హనీ గనక పంచదార పాకంలాగా అయిపోతే అది 100% ప్యూర్ హనీ. అలా కాకుండా దాంట్లో బబుల్స్ ఫామ్ అయితే అది ఖచ్చితంగా ఫేక్ హనీ. అండ్ నెక్స్ట్ ఇంకో టెస్ట్ వచ్చేసరికి పేపర్ టెస్ట్. ఒక ప్లేట్లో ఒక స్పూన్ హనీ వేయండి, దాని మీద ఒక పేపర్ పెట్టండి. హనీ ప్యూర్ అయితే పేపర్ అలాగే ఉండిపోతుంది, అలా కాకుండా పేపర్ తేనెలో నానిపోతే అది ఫేక్ హనీ. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ టెస్ట్. ఇది చాలా సింపుల్ అండ్ అందరికీ తెలుసు. ఒక స్పూన్ హనీ తీసుకొని వాటర్లో వేయండి. హనీ వాటర్లో పూర్తిగా మిక్స్ అయిపోతే అది ఫేక్ హనీ. పూర్తిగా మిక్స్ అవ్వకుండా థిక్గా సపరేట్గా ఉండిపోతే అది ప్యూర్ హనీ.
సో ఇవన్నమాట టెస్ట్లు. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న హనీని ఈ టెస్ట్లన్నీ చేసి అది ప్యూర్ హనీయా లేకపోతే ఫేక్ హనీయా అనేది తెలుసుకోవచ్చు. ఫేక్ హనీ అంటే నా ఉద్దేశం ఏంటంటే హనీలో వాళ్ళు వేరే ఏమైనా కలపటం, అది వీడియో ఇంకా ముందు చెప్తారనమాట డీటెయిల్డ్గా. సో అది మీరు కూడా చెక్ చేసి మీ ఇంట్లో ఉన్న హనీ ఫేకా కాదా అనేది కింద నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇవన్నీ మనం ఇంట్లో చేసే టెస్ట్లు, రోడ్డు మీద కొనే తేనెకి ఇవి సరిపోతాయి. మరి పెద్ద పెద్ద కంపెనీస్లో తయారు చేసే హనీని టెస్ట్ చేయటం ఎలా, అండ్ హనీ టెస్టింగ్ ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, అసలు ఈ హనీ ఫ్రాడ్ ఎప్పుడు ఎలా బయటపడింది, ఈ హనీ ఫ్రాడ్ని 2020లో సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాదు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు బయటపెట్టారు. కోవిడ్ టైంలో హనీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ టైంలో సిఎస్ఈ ఈ హనీ బ్రాండ్స్ అన్నిటి మీద ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. ఇండియాలో ఉన్న టాప్ 13 హనీ బ్రాండ్స్లో 10 బ్రాండ్స్ తేనెని కల్తీ చేస్తున్నాయి అని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ హనీ ఫ్రాడ్ కి మీడియా హనీ గేట్ అని పేరు పెట్టింది. సిఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీత నారాయణ్ ఈ హనీ గేట్ ని 2003-2006 మధ్యలో జరిగిన సాఫ్ట్ డ్రింక్స్ ఫ్రాడ్ కంటే దారుణమైందని చెప్పుకొచ్చింది. హనీ ప్యూరా కాదా అని తెలుసుకోవటానికి చేసే టెస్టుల్ని గుజరాత్ లో చేస్తారు. ఇండియాలో ఉన్న హనీ కంపెనీస్ అన్ని ఇక్కడే వాళ్ళ హనీని టెస్ట్ చేయించుకుంటాయి. ఆ రాష్ట్రం పేరు గుజరాత్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టాప్ కంపెనీస్ అన్ని హనీని కల్తీ చేస్తున్నా కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI గుజరాత్లో చేస్తున్న C3 అండ్ C4 టెస్టుల్లో పాస్ అవుతూ వచ్చాయి. సిఎస్ఈ అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం కార్న్ షుగర్ కేన్ నుంచి తీసిన వాటిని C4 షుగర్స్ అంటారు, రైస్ ఇంకా బీట్రూట్ నుంచి తీసిన షుగర్స్ని C3 షుగర్స్ అంటారు. సో C3 అండ్ C4 టెస్టులు చేసినప్పుడు కల్తీ చేశారా లేదా ఏ షుగర్స్తో కల్తీ చేశారు అనేది తెలిసిపోతుంది. కానీ కల్తీ ఉన్నా కూడా కంపెనీస్ అన్ని ఈ టెస్టులని పాస్ అవుతూ వచ్చాయి. దీనికి కారణం చైనా. ఈ కంపెనీస్ అన్ని చైనాలో తయారు చేసిన సిరప్ల్ని ఇంపోర్ట్ చేసుకుని దానిని తేనెలో మిక్స్ చేసి ఈ టెస్ట్లకి దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాయి. చైనాలో తయారయ్యే ఫ్రుక్టోస్ సిరప్ అనే సిరప్ని ఆలీబాబా లాంటి చైనీస్ సైట్ నుంచి తెప్పించుకొని ఆ సిరప్తో ఇండియాలోని హనీని కల్తీ చేస్తున్నాయి ఈ కంపెనీస్. ఈ ఫ్రుక్టోస్ సిరప్ C3 ఇంకా C4 టెస్ట్లని ఈజీగా పాస్ అయిపోతుంది. ఈ సిరప్ ఇంపోర్ట్ ఇండియాకి బాగా ఎక్కువైపోవడంతో FSSAIకి డౌట్ వచ్చింది. హనీ కల్తీ జరుగుతుందని ఇండియా స్టేట్స్ లో ఉన్న ఫుడ్ కమిషనర్స్ కి మెసేజ్ పంపింది. ఈ మెసేజెస్ సిఎస్ఈ దాకా వెళ్ళాయి. ఇంకా అప్పుడు సిఎస్ఈ రంగంలోకి దిగింది. ఒక అండర్ కవర్ ఆపరేషన్ ని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా చైనాలోని ఈ సిరప్ కంపెనీస్ ని కాంటాక్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంది. చైనా కంపెనీస్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 50-80% హనీని ఈ ఫ్రక్టోస్ సిరప్ తో కల్తీ చేసినా కూడా టెస్ట్లన్నీ ఈజీగా పాస్ అవ్వచ్చంట. అంతేకాదు చైనా కంపెనీ వాళ్ళు ఈ ఫ్రక్టోస్ సిరప్ని పెయింట్ పిగ్మెంట్ అని పేరు మార్చి సిఎస్ఈకి ఒక శాంపిల్ కూడా పంపాయి. చైనీస్ కంపెనీస్ ఇచ్చిన డీటెయిల్స్ శాంపిల్స్తో సిఎస్ఈ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. ఇండియాలో ఉన్న టాప్ హనీ కంపెనీస్ అన్నిటి నుంచి వచ్చిన హనీ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని జర్మనీ పంపి అక్కడ NMR న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ టెస్టులు చేయించింది. ఈ NMR టెస్ట్లో ఎలాంటి కల్తీ ఉన్నా కానీ తెలిసిపోతుంది. ఇండియాలో కూడా ఈ టెస్ట్ ఉంది, కానీ ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసే హనీకి మాత్రమే NMR టెస్టులు చేస్తారు. ఇండియాలో అమ్మే హనీకి ఈ NMR టెస్టులు చేయరు. ఎందుకంటే ఫారిన్లో ఉన్న వాళ్ళ మాత్రమే ప్రాణాలు, మన ఇండియా వాళ్ళ ప్రాణాలు కాదనమాట ఈ కంపెనీస్కి. సో సిఎస్ఈ కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నిట్లో 77% హనీ శాంపిల్స్ సిరప్తో కల్తీ అయినట్లు తెలిసింది. NMR టెస్టులు ఫెయిల్ అయిన వాటిల్లో డాబర్, పతాంజలి, బైద్యనాథ్, జెండు, హిట్కారి, అపీస్, హిమాలయ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. మొత్తం 13 కంపెనీస్ యొక్క హనీ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తే కేవలం సఫోలా, మార్క్ఫెడ్ సోహ్నా అండ్ నేచర్ నెక్టార్స్ ఈ 3 కంపెనీస్ మాత్రమే NMR టెస్టులు పాస్ అయ్యాయి. ఫ్రాంక్గా చెప్పండి, ఈ 3 హనీ కంపెనీ పేర్లు మీరు ఎప్పుడు వినలేదు కదా. సో సిఎస్ఈ చేసిన ఇన్వెస్టిగేషన్తో దేశంలో జరుగుతున్న హనీ ఫ్రాడ్ మొత్తం బయటపడింది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ August 1, 2020 నుంచి NMR టెస్ట్ని కంపల్సరీ చేసింది. కానీ ఇంత పెద్ద ఫ్రాడ్ బయటకు వస్తే FSSAI కానీ గవర్నమెంట్ కానీ ఈ కంపెనీస్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవటం పక్కన పెడితే పెద్ద పెద్ద కంపెనీస్ అయిన డాబర్, పతాంజలి, జెండు తాము ఎలాంటి కల్తీ చేయలేదని, సిఎస్ఈ చేస్తున్న అలిగేషన్స్ అన్ని ఫాల్స్ అని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాయి. అంతేకాదు ఈ ఫ్రాడ్ బయటికి వచ్చాక ఈ కంపెనీస్ యొక్క మార్కెటింగ్ ఇంకా పెరిగింది. టీఏఎం
టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్. ఇదిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఫ్రాడ్ బయటకు వచ్చిన తర్వాత హనీ కంపెనీస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ 9 రెట్లు పెరిగింది. ఈ హనీ ఫ్రాడ్ వల్ల జనాల ఆరోగ్యానికి హానితో పాటు బీ కీపర్స్ జీవనోపాధికి కూడా గండి పడుతుంది. ఎందుకంటే 150 రూపాయలు విలువ చేసే రా హనీకి జస్ట్ 60 రూపాయలు పే చేస్తున్నాయి ఈ కంపెనీస్. ఈ ఫ్రాడ్ కానీ సిఎస్సి బయటకు తీసుకువచ్చిన నిజాలు కానీ ఈ కంపెనీ యొక్క బ్రాండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ ఫ్రాడ్ గురించి చాలా మందికి తెలియదు కూడా. అందరికీ తెలియాలంటే టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండాలి. 2020 ఇండియాలో గూగుల్లో టాప్ సెర్చ్ ఏదో తెలుసా? ఇమ్యూనిటీ. అంటే ఇండియన్స్ ఇమ్యూనిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. ఇమ్యూనిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ హనీ. ఎవరి దాకో ఎందుకు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే కరోనా వైరస్ కి హోమ్ రెమెడీస్ లో హనీని వాడండి అని చెప్పారు. మరి అలాంటి హనీని ఇలా ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న కంపెనీస్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవటం ఆశ్చర్యకరం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.